నిజాంపేట మండల కేంద్రంలో 7,17,000 వ్యయంతో 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, రామయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం సీసీ కెమెరాలకు సహకరించిన గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులకు, గ్రామ పెద్దలకు, వ్యాపారస్తులకు, ట్రాక్టర్ యూనియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులందరికీ శాల్వాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ యాదగిరి రెడ్డి, సీఐ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ దేశట్టి సిద్ధరాములు, గ్రామ సర్పంచ్ అనుష, ఉప సర్పంచ్ కుమ్మటబాబు, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ గురించి అవగాహన గురించి నేను మాట్లాడతాను లాస్ట్కి. ఎందుకంటే ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేది మనకు అనుకోకుండా జరుగుతుంది. మన సార్ చెప్పినట్టు నేను రైట్ ఇక్కడ నుంచి 100 మీటర్సే పోతున్నానని చెప్తారు. బట్ 100 మీటర్స్లో ఏ బండి ఎవరు ఎలా తాగి వస్తాడని మీరు నిర్ణయం చేయట్లేదు. మీరు మీ బండిలో ఎలా నడుపుతారని మాత్రమే మీరు నిర్ణయం చేస్తారు. బట్ ఆపోజిట్ వచ్చిన బండి ఎలా వస్తుందని మీరు నిర్ణయం చేయట్లేదు. ఆపోజిట్ వచ్చిన బండి అతను తాగి వస్తున్నాడా, లేదు అతనికి నిద్ర వస్తుందా, లేదు అతనికి స్పీడ్ కంట్రోల్ చేయలేకపోతున్నాడా, అవన్నీ మీరు నిర్ణయం చేయట్లేదు. ఇక్కడ ఇది మనం చేయడంలో కానీ ఆ మ్యాటింగ్ తర్వాత ఫాల్ సీలింగ్ కొత్త పోలీస్ స్టేషన్ అంటే బిల్డింగ్ అలాట్ అయిన దగ్గర నుంచి మొదలు పెడితే పోలీస్ స్టేషన్ తర్వాత ఉన్న స్టాఫ్